లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. జూలైలో కొత్తగా కొలువు తీరే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ ఘనతను సాధించిన రెండో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలనే కావటం విశేషం. The Indian economy has witnessed profound positive transformation in the last 10 years. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వెళ్లే ముందు మంత్రి నిర్మలా సీతారామన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలకు ద్రౌపది ముర్ము తన చేతో దహి చీనీ తినిపించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్ రావు, కరాత్, పంకజ్ చౌదరిలతో పాటు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఈ సందర్భంగా అక్కడున్నారు. బడ్జెట్పై వీరు కాసేపు చర్చించుకున్నారు.